భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా వస్తుంది. అలాంటి 75 స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది మహనీయులు గొప్ప గొప్ప నేతలు తమ జీవితాలను త్యాగాలు చేసి మనకి ఈ స్వేచ్ఛా ఫలాలను అందించారు. వారిని గుర్తించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆజాదికి అమృత్ మహోత్సవం అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమం దాదాపు ఈ రోజుతో సంవత్సరం కావస్తున్నది. ఈ రోజునే ఈ సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం రెడ్ క్రాస్ నందు ఆజాదికి అమృత్ మహోత్సవంలో భాగంగా ఎంతో మంది యువత ఈరోజు బ్లడ్ దానము కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ భారతదేశానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పాడు, నాకు బ్లడ్ ఇవ్వండి నేను స్వాతంత్రాన్ని ఇస్తాను. అలాగే ఆయన యొక్క ఆశయాల్ని మేము కొనసాగిస్తూ ఎంతోమంది, మాది అనంతపురం జిల్లా, పేరుకు కరువు జిల్లా, రక్తం జిల్లా ఫ్యాక్షన్ అనుకుంటారు, కానీ ఇక్కడ రక్తదాతల జిల్లా. అనేక మంది రక్తదానంతో చైతన్యపరుస్తూ రక్తదానం చేస్తూ ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి కూడా ఆదర్శం అవుతుంది మా అనంతపురం జిల్లా. రక్తదానంలో మా యొక్క యువత ముందుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని రక్తదాన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మా తమ్ముడు భరత్ కుమార్ ఈరోజు అతని యొక్క పుట్టినరోజు, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే యువతను ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ భారతదేశ యువతని చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ఈ అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆజాదిక అమృత్ మహోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమంతో దేశానికి స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు సైతం అర్పించి కుటుంబాలని వారి యొక్క శ్రేయస్సును కూడా సమాజం కోసం త్యాగం చేసినటువంటి ఎంతోమంది జాతీయ నాయకులకి నివాళులు అర్పించేటువంటి విధంగా దేశం మొత్తం ఒక పాన్ ఇండియా స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమం ఆయన మార్చి నెల 2021 నాడు దేశం మొత్తం జరుపుకోవాలని చెప్పి 75 వారాల పాటు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికీ మనం కరెక్ట్గా సంవత్సరం పాటు ఆజాదిక అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో నెహ్రూ యువ కేంద్ర అనంతపురం, ప్రగతిపదం యూత్ అసోసియేషన్ వారు సంయుక్తంగా ఈరోజు మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం యందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మన దేశ నాయకులు గొప్ప మాట చెప్పారు, మీరు రక్తం ఇవ్వండి మేము దేశాన్ని, మీ దేశం కోసం రక్తం ఇవ్వండి మేము స్వాతంత్రం ఇస్తామని. కానీ ఇప్పుడు యువత, అనంతపురం యువత, మేము రక్తం ఇస్తాం, దేశంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీలో కూడా ఎవరన్నా సరే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వస్తామని చెప్పి ఈరోజు దేశ స్వాతంత్రంలో పాల్గొన్న నాయకుల యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి ముఖ్యంగా మా భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ, ఎన్వైకి అనంతపురం, ప్రగతిపదం యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక్క మాట యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు యువత సామాజిక స్పృహ, ఒక సోషల్ కాన్షియస్నెస్ని ముందు పెట్టుకొని పనిచేసినట్లయితే మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా, ఒక విశ్వగురువుగా, ఒక గ్లోబల్ సూపర్ పవర్గా మార్చే శక్తి యువతకు ఉంది. యువత వారి కోసమే కాకోకుండా, వారి కుటుంబం కోసమే కాకోకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు దేశం పురోగమిస్తుంది అని చెప్పి స్వామి వివేకానంద గారు తెలియజేశారు. ఆ స్ఫూర్తిని నేటి యువత ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి, భారతదేశంలో ఉన్నటువంటి యువత భారతదేశానికి నిజమైనటువంటి వెన్నముక్కలాగా పనిచేయాలని చెప్పేసి ఈ 130 కోట్ల మందిలో 65% ఉన్నటువంటి భారత యువ దేశాన్ని హిందుస్థాన్ నుంచి యంగిస్థాన్గా మారుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ దేశం కోసం ఎంతో స్వాతంత్రం అర్పించినటువంటి ఎందరో మంది త్యాగ మూర్తులకు మరొకసారి శ్రద్ధాంజలు ఘటిస్తూ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క బ్లడ్ డొనార్కి మేము శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మరి ముఖ్యంగా మన రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు, అదేవిధంగా నా పుట్టినరోజు కూడా ఉండడం, మరి నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి మా యొక్క మొత్తం సభ్యులు, మా గురువు గారు డాక్టర్ ఏసీఆర్ దివాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నాకు సేవారంగంలో గురువు అయినటువంటి మా అపర చాణుక్యుడు భీష్మాచార్య మా శ్రీనివాస్ సార్ గారికి, మరియు అనంతపూర్కి మొట్టమొదటిసారిగా భారత చరిత్రలోనే 50 సంవత్సరాల ఎన్ఎస్ఎస్లో ఒక్క మెడికల్ కాలేజ్కి అవార్డు అందించినటువంటి మా శ్రీ ఆదిరెడ్డి పరదేశ్ నాయుడు సార్ గారికి, మరి ఎప్పుడు నా వెన్నంటూ ఉంటూ నాకు ఒక మెంటర్గా గైడ్ చేస్తున్నటువంటి మా అన్న శుంకర్ రమేష్ గారికి, దాంతోపాటు మా అందరి టీం మెంబర్స్లో టీం సభ్యులుగా ఉన్నటువంటి మా రాంభూపాల్ కానివ్వండి, పనీశ్వర్ కానివ్వండి, దామోదర్ కానివ్వండి, అన్నిటికంటే ఎక్కువ నాకు రైపర్ కాలేజ్ నుంచి ఎంతో గొప్ప పని చేస్తున్నట్టు మోహన్ రెడ్డి, మా మిత్రుడు ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ పేరు అశోక్కి, అందరికీ కూడా నా
నాకు ఇక్కడ ఇంకా మిగతా ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ శుభాకాంక్షలు తెలిపినందుకు మరింతగా నేను 100 సంవత్సరాలు బతుకుతానో లేదో నాకైతే తెలియదు కానీ పోయే లోపల 100 సార్లు రక్తదానం చేసిపోతానని మాత్రం ఖచ్చితంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ అందు ఎన్వైకేఎస్ మరియు ప్రగతిపథం యూత్ అసోసియేషన్ అండ్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా అనంతపురం యువత అంతా కూడా సో రక్తదానం చేయడం జరిగింది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎన్వైకేఎస్ శ్రీనివాస్ సార్కి, భరత్ సార్కి, అలాగే ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ శుంకర రమేష్ సార్ గారికి, అలాగే పరదేశి నాయుడు సార్ గారికి, సో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు, నాకు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని ఇస్తాను అని చెప్పేసి. సో ఆ సూక్తిని అంతా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత అంతా కూడా ముందుకొచ్చి, ఇది అసలే వేసవి కాలం, సో రక్త నిల్వలు అన్నవి తక్కువగా ఉంటాయి, సో కాబట్టి అంతా కూడా ముందుకొచ్చి, యువత అంతా కూడా ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా నేను అందరినీ కూడా, అనంతపురం యువతను మరి యువత అందరినీ కూడా కోరుకుంటున్నాను.